గగ్గోళ్ళు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, ఎంతమందిని జైళ్ళకు పంపించాడు, ఎంతమందిని పైకి పంపించాడు, ఎంతమందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయం పెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జైలుకు వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య, అది అక్రమ కేసు అంటారు. ఇది అక్రమ కేసు కాదు, అడ్డంగా దొరికిపోయిన కేసు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది, యువత బాగా గమనించాల్సిన విషయం. ఈరోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకు మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా మంచి చేయండి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమాన్ని అందించండి అంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని కాకి కబుర్లు, కుంటి సాకులు చెప్పి ప్రజలకి ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాద్లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు, ఆ ప్యాలెస్లో ఇక్కడ దోచుకున్నవన్నీ దాచుకున్నారు. కాబట్టి కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని, వాళ్ళ పత్రికల వాళ్ళని కూడా లోపలికి రానియలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు. ఓహో, అనుభవం ఉంది కదా, రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు, మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఈ సంస్కరణలు పథకాలన్నీ తీసుకురావడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో. మరి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సైబరాబాద్ అయితేనేమి, సిటీ అయితేనేమి, లేకపోతే హైటెక్స్ అయితేనేమి, లేకపోతే జినోమ్ వ్యాలీ అయితేనేమి, ఇవాళ ఒక మతకాలానికి ఇదైన హైదరాబాద్లో ఒక వ్యాక్సిన్ని మనం తయారు చేసే స్థాయికి తీసుకెళ్లారు. అలా ఎన్నో ఎన్నెన్నో చేసాం మనం, ఇవాళ అసలు ఎక్కడికి పోతున్నాం మనం? సో ప్రజలు గమనించాలి మీరు, ఎందుకంటే స్వాతంత్ర సమరం మనం చూడాల. రామారావుని పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టాకే మనం ఒక ఉద్యమం చూసాం, అంతకుముందు ఏం చూడలే. ఈ ఆంధ్ర తెలంగాణ ఈ చూసాం, చాలామంది చూస్తుండే యువతకి ఏం తెలుసు, వాళ్ళు ఏం చూస్తుంటారు. కానీ చరిత్ర ఉంది మనకు, ఒక చరిత్ర, దానికి ముందు ఉంది ఒక చరిత్ర, అది పౌరాణికంగా కావచ్చు, లేకపోతే జానపదంగా కావచ్చు, చారిత్రాత్మకంగా కావచ్చు. ఆ తర్వాత మనం చూసింది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత ఎవరు, మనమే కాదు యావత్ దేశం చూసింది. ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి, అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి, పార్టీని అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట. సినిమాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి విల తాండం వచ్చిన ప్రకోపించిన అటువంటిప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన. అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు తారక రామారావు. ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకరికి భయపడవు, మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఇక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి ఇక చెప్పాలి, లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక, లక్షల కోట్ల పక్షక ముఖ్య మంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి.
అదే అంతే తప్పితే ఇక ఇంతకంటే ఈ ప్రతి పరాకాష్ట ఇంతకంటే ఆయన గురించి